నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నడుస్తూ ఉన్నాయి అయితే మరోవైపు విద్యార్థులు మాత్రం విద్యార్థులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వట్లేదని ప్రభుత్వంపై చాలా విమర్శలు చేస్తున్నారు అయితే చాలా రోజుల నుంచి విద్యార్థులు అంటే తెలంగాణ సాధించిందే ఉద్యోగాల కోసం కానీ ఏడేళ్ల పాలనలో కనీస నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని విద్యార్థులు మండిపడుతున్నారు కానీ ప్రభుత్వం మాత్రం నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు ఇస్తున్నాం ఇప్పటివరకు వేలాది ఉద్యోగాలు భర్తీ చేసినామని చెప్తు చెప్తున్నారు ఇంకా మరోవైపు జిల్లాల్లో ఉద్యోగులకు సంబంధించిన విభజన ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఉద్యోగ ప్రక్రియ చే చేపడతాము దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇస్తామని ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉంది దీనికి సంబంధించి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే నో నోటిఫికేషన్లకు సంబంధించి ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది అయితే నిరుద్యోగులు కానీ ఇటు ఉస్మానా యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు కానీ ప్రభుత్వం కేవలం కాలయాపనే చేస్తుంది ఎప్పుడూ నోటిఫికేషన్లు ఇవ్వదు ఎలక్షన్స్ ముందు మాత్రమే నోటిఫికేషన్లకు సంబంధించిన విషయాలు చెప్తుంది కానీ దాని తర్వాత కార్యాచరణలో మాత్రం శూన్యంగా ఉంటుందని కొంతమంది హలో నిరుద్యోగి చలో అసెంబ్లీ అనే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తున్నారు ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి దీని నిర్వాహకులు మనతో ఉన్నారు వీళ్ళతో మాట్లాడడానికి చెప్పండి చాలా రోజుల నుంచి అంటే ప్రభుత్వం అయితే ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్తా ఉంది మీరు ఏం చెప్తారు దీని దీనికి సంబంధించి ఎనిమిదేళ్ళుగా నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక నిరుద్యోగులు ఆత్మహత్యలు పాలవుతున్నా కేసీఆర్ మాత్రం ఉప ఎన్నికలతోనే కాలం ఎలా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు నిరుద్యోగుల్ని మోసం చేస్తూ ఉన్నాడు వచ్చిన తెలంగాణ మాకేమిచ్చిందంటే ఇలా ఇచ్చిందనేది నిరుద్యోగులు చెప్పగలుగుతున్నారు ఉద్యోగాలు అనేది కాలయాపన లేక నిర్లక్ష్యంగా వహిస్తూ నిరుద్యోగుల ఆత్మహత్యలకు కేసీఆర్ కారణమవుతా ఉన్నాడు తప్ప ఏనాడు కూడా జంబో ఉద్యోగాల కోసం ఈనాడు ప్రభుత్వం ప్రకటించిన అధికార లెక్కల ప్రకారం ఈరోజు ఉద్యోగాలు వేయడానికి మాత్రం కేసీఆర్కు మనసు రావట్లేదు ఇకనైనా ఈ అసెంబ్లీలో అయినా మాకు ఉద్యోగాలు రావాలని వేలాది సంవత్సరం వందల దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఒక చిరు ఆశ కలుగుతుందనే ఆవేదనలో ఈ చివరి మార్చి బడ్జెట్లో నిరుద్యోగులకు ఆశలు కలిగిన నిరుద్యోగ ఉద్యోగాలు వచ్చాయనే కోణంలో ఈరోజు నిరుద్యోగులంతా పయనం అవుతా ఉన్నాం ఈ పయనంలో దిశలో ఓయూలో హలో విద్యార్థి చలో అసెంబ్లీ అనే ఒక పిలుపుని అందుకొని లక్షలాది మంది నిరుద్యోగులంతా కూడా దీన్ని అసెంబ్లీని జయప్రదం చేయాలి సంవత్సరాల తరబడి చదువుతున్న నిరుద్యోగులందరూ కూడా కదిలి రావాలని కూడా కోరుతా ఉన్నాం ఇకనైనా కేసీఆర్కు మనసు రావాలి నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆగాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలి వచ్చిన తెలంగాణ అనేది కాకుండా వచ్చిన తెలంగాణ మాకు ఉద్యోగం ఇచ్చింది అనేది కూడా ఆశ నెరవేరాలని కూడా మేము కోరుతా ఉన్నాం దాంతోపాటు ఇక్కడికి వచ్చినటువంటి వివిధ విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా ఐక్య సంఘాల ఆధ్వర్యంలో ఓయూలో ఉన్నటువంటి అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు కేసీఆర్ ప్రభుత్వానికి ఒక ప్రతిఘటన ఎదురయ్యేటట్లు ఒక ఒక ఉద్యమం దీక్షుచిలాగా మారి ఇలా కేసీఆర్కు మనసు మారేలాగా ప్రతిపక్ష కూడా నిరుద్యోగుల అంశాన్ని ఒక బలంగా లేవనెత్తి నిరుద్యోగులకు కన్నీళ్లు లాగేటట్లు కూడా ఈరోజు ప్రయత్నం జరగాలని కూడా కోరుతూ ఈరోజు మహా ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం నిరుద్యోగ నిరసన ర్యాలీ పేరుతో చెలవు అసెంబ్లీకి ప్రయనమవుతున్నాం ఈ అసెంబ్లీ ర్యాలీతోనైనా ముఖ్యమంత్రికి మనసు వచ్చి ఈ లక్షలాది ఉద్యోగాలు భర్తీ అయ్యే దిశగా ముఖ్యమంత్రి పయ ప్రయానిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం అంటే ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్లు ఎప్పటిదప్పుడు భర్తీ చేస్తున్నామని చెప్తుంది మరోవైపు విద్య నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న టెండెన్స్ కూడా తగ్గట్లేదు ఎట్లా చూస్తారు దీన్ని హనుమంతుని పెళ్ళి ఎప్పుడంటే రేపు రేపు అన్నట్టు ఉంది ఇలా ఎలక్షన్లు రాగానే యాభై వేల ఉద్యోగాలు ఇలా యుజురాబాద్ కాగానే అదేవిధంగా దుబ్బాక ఎలక్షన్లు రాగానే ఇలా విద్యార్థులు మభ్య పెడుతూ ఇలా కాలయాపన చేస్తారు తప్ప ఇలా తెలంగాణలో ఏ ఒక్క నిరుద్యోగి ఇలా బాగుపడ్డ చరిత్ర లేదు తెలంగాణలో దాదాపు నీ చెంచా కంపెనీ చెప్పింది లక్షా తొంభై రెండు వేల ఉద్యోగాలు ఉన్నాయి అవి ఎందుకు భర్తీ చేస్తలేవు అని మేము అడుగుతూ ఉన్నాం ఇలా తెలంగాణ నువ్వు సాక్షాత్గా అసెంబ్లీలో రెండు వేల పద్నాలుగులో లక్షా ఏడు వేల ఉద్యోగాలు భర్తీ చేశా అని ఇప్పుడు యాభై కనీసం యాభై వేలు ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఇలా చేతులు దుట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది ఇకనైనా ఇలా ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో ఇలా లక్ష ఉద్యోగాలు భర్తీ చేసి తెలంగాణలో ఎవరు విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడకుండా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా గ్రూప్ వన్ నోటిఫికేషన్ దాదాపు ఏడేం లేన గానీ ఇలా ఇంతవరకు గ్రూప్ వన్ నోటిఫికేషన్ లేదు అదేవిధంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ లేదు నీ పక్క రాష్ట్రంలో మూడు సార్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు సార్లు ఇప్పుడు గ్రూప్ టూ డిఎస్సీ నోటిఫికేషన్ వేసి ఈ వాళ్ళకు విద్యార్థులందరికీ న్యాయం చేస్తున్నావు నువ్వు ఎందుకు ఇక్కడ డిఎస్సీ నోటిఫికేషన్ వేస్తే మేము అడుగుతున్నాం వెంటనే లక్షా తొంభై రెండు వేల ఉద్యోగాల ఎత్తున వెంటనే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలా భారీ ఎత్తున ఇలా ఐక్య విద్యార్థి సంఘాలంలో ఇలా చెలో అసెంబ్లీకి పిలుపు జరిగింది దీన్ని విజయవంతం చేయాలని విద్యార్థి సంఘాలుగా మేము కోరుతా ఉన్నాం ఈ ఏడు సంవత్సరాల కాలంలో ఎన్నో నోటిఫికేషన్లు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది మీరు దానికంటే ఎన్నో ప్రొటెస్ట్లు చేశారు అంటే ఇప్పుడు చివరి ప్రయత్నంగా ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో చివరి ప్రయత్నంగా మీరు చెలో అసెంబ్లీకి పిలుపునిస్తున్నారు కదా ఇప్పటికీ కూడా నోటిఫికేషన్లు రిలీజ్ చేయకపోతే ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి మీ కార్యాచరణ ప్రస్తుతం మనం జేఏసీ ఆధ్వర్యంలో వివిధ విద్యార్థి నిరుద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు హలో చెలో అసెంబ్లీ అనే ఒక కార్యక్రమం మనం చేయబోతా ఉన్నాం ఈ అసెంబ్లీ సెషన్లలోనే ఈ అసెంబ్లీ సెషన్లలోనే ఏవైతే వేస్తారన్న యాభై వేల ఉన్నాయో మార్చి మార్చి ఎలక్షన్లలో వేస్తారన్న ఏవైతే యాభై వేల ఉద్యోగాలు ఉన్నాయో తక్షణమే విడుదల చేయాలి అసెంబ్లీ నుండి గెజెట్ రిలీజ్ చేయాలా ఖచ్చితంగా గెజెట్ రిలీజ్ చేయాలి ఒకవేళ గెజెట్ రిలీజ్ చేయకుండా ఈ అసెంబ్లీ సెషన్లు దాటిన పక్షంలో పార్లమెంటు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన నూట అరవై మంది నిరుద్యోగులు చనిపోయారని చెప్పి పార్లమెంట్ ఏదైతే ఏదైతే ఇచ్చిందో అంతకు మించి వాటి తర్వాత కూడా దాదాపు పదిహేను మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మొన్నటికి మొన్న ప్రశాంత్ వేణు వెములవాడ ప్రశాంత్ కోదలలో వేణు నిరుద్యోగులు ఉరిగేసుకున్నారు ఇరవై రెండు ఇరవై మూడు వేల పసిం బుగ్గలు పసిం పసి పసిబుగ్గలు కూడా వాళ్ళు ఉరి వేసుకుంటూ ఉన్నారు కాబట్టి నీ కొడుకు హిమానుషును అదేదో తీని మారు మళ్ళన రెండుసార్లు ఏదో నోరు జారిండు పది వర్ష పదజాలం వాడినందుకు నీ మనసు నొచ్చుకుంది మరే తల్లిదండ్రులు వాళ్ళ గర్భశోకం చెందు ఉన్నారు మరి ఎంత మనసును నిలుచుకోవాలి ఈ కేసీఆర్కు కు పట్టిన అధికార అహంకారానికి ఉస్మానియా విద్యార్థులను ఉరి ఉన్నాం ఒకవేళ ఈ అసెంబ్లీ సేషన్లో ఉద్యోగాలు వేయకపోతే రానున్న రోజుల్లో రిలే దీక్షలు అమర దీక్షలు ఉస్మానియా ఉద్యో తెలంగాణ ఉద్యమం ఏదైతే సాగిందో అదేవిధంగా ఉస్మానియా విద్యార్థులు ఐక్య కార్యాచరణ చేపట్టి ఊవెత్తు నిగుసపబడబోతున్నాం జాగ్రత్త కేసీఆర్ ఉద్యోగాలు రిలీజ్ అయ్యి ఇది మొత్తానికైతే మీరేం చెప్తారు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు ఎంత ప్రొటెస్ట్ చేసినా వేయట్లే పరిస్థితి ఉంది కదా ఏం చెప్తారు దాన్ని కేసీఆర్ పాలన వచ్చి ఏడేళ్ళు పూర్తయినప్పటికి కూడా ఇంతవరకు కూడా జేఎల్లు డిఎల్ అనే నోటిఫికేషన్ ఇంతవరకు కూడా ఈ మన తెలంగాణ విద్యార్థులకి నిరుద్యోగ గోస మిగిల్చింది కానీ ఈ ఉద్యోగ ఈ యొక్క నోటిఫికేషన్ ఇంతవరకు కూడా వేయలేదు అదేవిధంగా మనం చూసినట్లయితే యూనివర్సిటీల్లో ఎన్నో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇవన్నీ కూడా భర్తీ చేయకుండా ప్రతిసారి ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఈ నోటిఫికేషన్ అనే మాట కేసీఆర్ నోట విన్నస్తుంది తప్ప అతని మనస్ఫూర్తిగా ఈ యొక్క మాట కాదు అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్లయితే మన తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కానీ ఇంతవరకు కూడా భర్తీ చేయలేదు అదేవిధంగా ఇంకా ఏంటంటే ప్రతి ఇయర్ ఇయర్ నోటిఫికేషన్ వేసినట్లయితే నిరుద్యోగులు ఆత్మహత్యలు ఆగిపోతాయి అదేవిధంగా ఈ యొక్క నిరుద్యోగ సమస్య తీరుతుంది ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగాలు వేస్తూ ఉంటే ఈ యొక్క ఏజ్ బారై చాలామంది ఏండ్ల తరబడి వేయకపోవటం వల్ల ఏజ్ బారై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదంతా కూడా గమనించాలి కేసీఆర్ ఈ యొక్క అసెంబ్లీలో ఈ అసెంబ్లీ సమావేశంలో నేను ఉద్యోగాలు వేయాలని కోరుకుంటున్నాను సో ఇది మొత్తం అయితే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ఉద్యోగాల కోసం విద్యార్థులు నిరుద్యోగులు ఎంతగా ఎదురు చూస్తున్నా ప్రభుత్వం మాత్రం కేవలం టైం స్పెండ్ చేస్తుంది తప్ప ప్రభుత్వం దీనిపై ఒక చిత్తశుద్ధితో లేదు ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సమావేశాల్లోనైనా ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ని జారీ చేయాలని లేని పక్షంలో వాళ్ళ కార్యాచరణతో ప్రభుత్వానికి తమ ప్రభుత్వానికి తన నిరసన తెలుపుతామని ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి సంఘాలు తెలుపుతున్నారు వెడి జర్నలిస్ట్ వెంకటతో సిద్ధార్థ హైటాగ్ యూ హైదరాబాద్